Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏమీ సేతురలింగ జేసీ బ్రదర్స్ అంతర్మదనం. వారు పెద్దగా ఎన్నికల వ్యూహాలు వెయ్యవలసిన అవసరం లేదు. ఒక్క పిలుపు ఇస్తే ఓట్లు రాలిపోయేవి. గుండు గుత్తగా గెలుపు గుర్రాల్ని ఎక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వారే జేసీ దివాకర్, ప్రభాకర్ రెడ్డిలు. 35 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు. అనంతరం పార్లమెంటు నుంచి కూడా గెలుపు గుర్రాలు ఎక్కారు. అయితే అదంతా చరిత్ర. ఇప్పుడు కుంజరి యుద్ధంబు దోమకుత్తుక జొచ్చన్ అన్న తెనాలి రామకృష్ణుడి వాక్యాల మాదిరిగా వారి పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ తమ వారసులను రంగంలోకి దింపారు. అయితే అనూహ్యంగా ఇద్దరూ ఓడిపోయారు. పోనీ ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందా అంటే కనిపిస్తున్న దాఖలాలు లేదు. దీంతో కీం కర్తవ్యం అంటూ కలవరపడుతున్నారట. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్ రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు పవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్లో స్థిర నివాసం ఉండే పవన్ ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లో గాని సమావేశాల్లో గాని ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ తమ్ముడు అస్మిత్ రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చిపోతున్నారు. యువనేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి కార్యకర్తలు ఇప్పుడు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో స్వయంగా జేసీ బ్రదర్సే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే కుమారుల పరిస్థితి ఏంటనేది మరో చర్చ.